हेलो गुड मॉर्निंग चिल्ड्रन लेसन 12 మనము ఈ పాఠం నుండి ఈ రోజు నోట్స్ రాస్తున్నాము ఫస్ట్ ఇంకా హార్డ్ వర్డ్స్ మీరు ఈ అర్థాలు క్వశ్చన్స్ లోనే ఫామ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి అమ్మా విడిగా కఠిన పదాలు ఏమీ ఇవ్వట్లేదు డైరెక్ట్ ఫస్ట్ రోమన్ అర్థములు రాస్తాం పాఠము 12 ఆల్ఫ్రెడ్ నోబెల్ అర్థములు नंबर वन गोप कृषि गो गा गौतम गो प क्रु गा कृतम क्रु सी सागुर्ते सी गोप कृषि उन्नत मैं उन्नत मई मा कईतम मई ना उन्नत मैं पनी पनी उन्नत मैं पनी गोप कृषि उन्नत मैं पनी नेक्स्ट युद्धदाहम यु दम युद्धदाहम हम दा दर सुना दा दीर्घम हा दर सुना युद्धदाहम युद्धम युद्धम चेयालने चे युद्धम चेयालने तपना ता तपना युद्धदाहम युद्धम चेयालने तपना थर्ड वन जन्मिंचाडु दुजा नी नाकी नावकु मावकु जन्मिंचाडु पुट्टाडु पु पापम इस्ते पु ताकु दीर्घम रावु पुट्टाडु नेक्स्ट जन्मिंचाडु पुट्टाडु గొప్ప కృషి ఉన్నతమైన పని యుద్ధ దాహం యుద్ధం చేయాలనే తపన జన్మించాడు పుట్టాడు నెక్స్ట్ ఫోర్త్ వన్ పరిశోధన పరి రాకుమిస్తేరి సో సాకోదీర్ఘం దాన పరిశోధన రహస్యం రా హ श्यम साक्यावत जीरो रहस्यम तेलसु कोने पनी ते लु सु साक्षम तेलसु कोने रहस्यम तेलसु कोने पनी पा नी नागुरिस्ते नी फिफ्थ वन आसक्ति आसक्ति का गुरिस्ते ती आसक्ति इष्टम आसक्ति इष्टम कोरिका इष्टम कोरिका फैक्ट्री पाक दीर्घ सेकंड पर फैक्टर फैक्टरी कर्मागार का राग दीर्घम अवत कर्मा गाग दीर्घम का दिख कर्मागार फैक्ट्री कर्मागारम आविष्करण आविष्करण रा ना आविष्करण क्रोत्त क्रोत्त तत्त क्रोत्त विषयम विषयम क्रोत्त विषयम कनुगोनडम का नु गो ना క్రొత్త విషయం కనుగొనడం పరిశోధన రహస్యం తెలుసుకునే పని ఆసక్తి ఇష్టం కోరిక ఫ్యాక్టరీ కర్మాగారం ఆవిష్కరణ క్రొత్త విషయం కనుగొనడం నెక్స్ట్ ఎయిత్ వన్ निधि नी ना कुड़ते नी दा कुड़ते निधि धनम नेक्स्ट दूर दृष्टि दू दा कोम दीर्घम द्रु दा कृतम स्टी सा कुड़ते छि दूर दृष्टि राबोये बाक उत्तम दीर्घम राबोये दानी
రాబోయే దాని పై చూపు రాబోయే దానిపై చూపు దూరదృష్టి రాబోయే దానిపై చూపు నెక్స్ట్ 10th వన్ దారాలంగా రా లం లానే కూర్చున్న దారాలంగా దాటిగా దాకు దీర్ఘం టాక్ గుడిస్తే టి గాకు దీర్ఘం దాటిగా దారాలంగా దాటిగా వర్ధంతి వం రద తి వర్ధంతి మరణించిన రోజు మా ర నిం చి నా రోజు మరణించిన రోజు వర్ధంతి మరణించిన రోజు దూరదృష్టి రాబోయే దానిపై చూపు నిధి ధనం దారాలంగా దాటిగా వర్ధంతి మరణించిన రోజు ఇవి అర్థాలు ఇవి ఫస్ట్ రోమన్ అర్థాలమ్మా ఇంకా సెకండ్ రోమన్ లో కింది వాని జతపరచండి టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 47 లో మీరు ఇక్కడే రాసుకొని ఇక్కడ చదువుకోండి పేజ్ నెంబర్ 47 పేజ్ నెంబర్ సెకండ్ రోమన్ ఇది జతపరచండి ఈ ఇయర్స్ ఇచ్చారు అంటే 1833 ఇయర్స్ నోబెల్ పారిస్ వెళ్ళాడు నోబెల్ మరణించాడు నోబెల్ కుటుంబము లెనిన్ గ్రాండ్ చేరింది నోబెల్ జన్మించాడు డైనమైట్ కనుగొన్నాడు గన్ పౌడర్ ఉపజ్ఞ అన్ని ఇయర్స్ ఇచ్చారు ఇక్కడ బ్రాకెట్లో రాసుకోండి రోమన్ నెంబర్ 2 ఫస్ట్ వన్ ఈ సెకండ్ వన్ ఈ థర్డ్ వన్ ఆ ఫోర్త్ వన్ ఊ ఫిఫ్త్ వన్ ఊ సిక్స్త్ వన్ ఆ అంటే ఈ అంటే ఫస్ట్ చూడండి ఈ నోబెల్ కుటుంబం లెనిన్ గ్రాండ్ చేరింది 1837 నెక్స్ట్ ఈ నోబెల్ జన్మించాడు ఇలా ఒక్కొక్క దాని గురించి మీకు టెక్స్ట్ బుక్లో కూడా ఉన్నాయి ఇక్కడ ఇయర్స్ రాసుకో ఇక్కడ ఇవి రోమన్ నెంబర్ 2లో ఈ ఆ ఊ ఆ ఇది రోమన్ నెంబర్ 2 నెక్స్ట్ రోమన్ నెంబర్ 3 చూడండి జతపరచండి ఇవి కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ మదర్ తెరిసా అమర్ సేన్ సివి రామన్ శాంతి బహుమతి ఆర్థిక శాస్త్రం భౌతిక శాస్త్రం సాహిత్యం ఇప్పుడు ఈ అంటే సాహిత్యం సాహిత్యంలో ఎవరు అనేది ఆర్థిక శాస్త్రం భౌతిక శాస్త్రంలో ఇవి సెకండ్ వన్లోనే సారీ సెకండ్ వన్ సెకండ్ రోమన్లోనే ఏ అయిపోయింది బి అనమాట బిలో ఫస్ట్ వన్ ఈ సెకండ్ వన్ ఆ థర్డ్ వన్ ఆ ఫోర్త్ వన్ ఈ ఇవి చూసుకోండి ఈ శాంతి బహుమతి సివి రామన్ ఆర్థిక శాస్త్రం భౌతిక శాస్త్రం మదర్ తెరిసా చూడండి ఈకి సాహిత్యం అంటే ఏమొస్తుంది చూడండి రవీంద్రనాథ్ ఠాగూర్ ఏ శాస్త్రంలో ఫస్ట్ వన్ వాళ్ళు చూసుకొని ఇక్కడ రాసుకోండి సాహిత్యం రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్యం అంట మదర్ తెరిసా శాంతి బహుమతి నెక్స్ట్ అమృత్సర్ ఇలా అన్ని ఒక్కొక్కటి చెక్ చేసుకోండి ఇది సెకండ్ రోమన్లో నెక్స్ట్ థర్డ్ రోమన్ ఖాళీలు నెక్స్ట్ పేజీలో ఉన్నాయి చూడండి ఇక్కడ కింది ఖాళీలు పూరించండి నోబెల్ స్వీడన్ దేశంలోని డాస్లో జన్మించారు స్టాక్ హోమ్ ఫస్ట్ వన్ స్టాక్ హోమ్ స్టాక్ హోమ్లో జన్మించాడు సెకండ్ వన్ 1842 నోబెల్ కుటుంబం డాస్ కు తరలి వెళ్ళింది సెయింట్ పీటర్స్
బర్గ్ సెయింట్ పీటర్స్బర్గ్ కు తరలిపోయింది నెక్స్ట్ థర్డ్ వన్ డాస్ కనుగొన్నందుకు ఆయన విచారించాడు డైనమైట్ డైనమైట్ ఫోర్త్ వన్ ఆయన డాస్ నోబెల్ రాసిన వీలునామా దొరికింది ఎవరికి దొరికింది వంటవాడికి వంటవాడికి దొరికింది నెక్స్ట్ ఫిఫ్త్ వన్ फिफ्थ वन आल्फ्रेड नोबल एंतो डैश तो ई बहुमत रूपोंदिंचारु दूरदृष्टि एंतो दूरदृष्टि तो एंतो दूरदृष्टि तो ई बहुमत रूपोंदिंचारु इवि कालिन नोबल स्वीडन देशंलोनी स्टॉकहोम लो जन्मिंचारु 1842 लो नोबल कुटुंबमु सेंट पीटर्सबर्ग कु तरलिपोयिंदि डैश डायनामाइट नु कनुगोन्नंदुकु आयन विचारिंचारु ఆయన వంటవాడికి నోబెల్ రాసిన వీలునామా దొరికింది ఆల్ఫ్రెడ్ నోబెల్ ఎంతో దూరదృష్టితో ఈ బహుమతిని రూపొందించాడు ఇవి ఖాళీలు స్టాక్హోమ్ సెయింట్ పీటర్స్బర్గ్ డైనమైట్ వంటవాడికి దూరదృష్టి ఇవి బ్లాంక్స్ అన్నమాట థర్డ్ రోమన్ ఓకే చిల్డ్రన్ ఈ త్రీ మీనింగ్స్ క్లాస్ వర్క్లో రాసి తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా క్లాస్ వర్క్లో రాయండి ఇవి రెండు మ్యాథ్ ద ఫాలోయింగ్ ఇక్కడే చేసుకొని టెక్స్ట్ బుక్లో చదువుకోండి.